సమాచార హక్కు చట్టం 2005 ఏర్పడి 19 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా ఫోరం ఫర్ ఆర్టీఐ ఆధ్వర్యంలో ఆర్టీఐ డేని మంగళగిరిలో గల ఆంధ్రప్రదేశ్ రాష్ట ఆర్టీఐ కమిషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట సమాచార కమిషనర్లు చావలి సునీల్, రెహానా బేగం, ఏ ఉదయ్ భాస్కర్ రెడ్డిలను వారు చాంబర్లలో కలిసి సన్మానించి మెమోటోలను జాతీయ అధ్యక్షులు ప్రతిపాటి చంద్రమోహన్, ఉపాధ్యక్షులు మట్టా ప్రసాద్, పలు జిల్లా నాయకులు అందించి సత్కరించారు. కమిషనర్ సునీల్ కేక్ ని కట్ చేసి ప్రభుత్వ ప్రజల కోసం ఏర్పాట్లు చేసి ఆర్టీని ప్రజలు రక్షించుకోవాలి అంటూ పిలుపునిచ్చారు. కమిషనర్ రెహానా బేగం ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీఐ కార్యకర్తలు అవినీతిని అరికట్టేందుకు కృషి చేయాలని అన్నారు. కమిషనర్ ఉదయ్ భాస్కర్ రెడ్డి సందర్భంగా మాట్లాడుతూ పేద అణగారిన వర్గాలకు సహా చట్టంపై అవగాహన కల్పించాలని ఆర్టీఐ కార్యకర్తలను ప్రభుత్వ అధికారులను కోరారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతీయ అధ్యక్షులు ప్రతిపాటి చంద్రమోహన్ మాట్లాడుతూ చట్టం వచ్చి ఏళ్లు గడుస్తున్నా పేదలకు చట్టం పట్ల అవగాహన లేదని అన్నారు. అందరికీ చట్టం పట్ల అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ ఆర్టీఐ వివిధ జిల్లాల అధ్యక్షులు వడ్డాది ఉదయ్ కుమార్, తిరుమల రెడ్డి, ఎల్లప్ప, డాక్టర్ అశోక్, శివ, హైకోర్టు న్యాయవాదులు గడ్డ మెలీషా, వెంకటేశ్వర్లకు మెమంటల్ని అందజేశారు. సమాచార కమిషనర్ రెహానా బేగం మెమంటల్ని అందజేశారు. కార్యక్రమంలో ఫోరం ఫర్ ఆర్టీఐ బ్యానర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్టీఐ ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.